రాష్ట్ర ప్రయోజనాల కోసం మరింత ఉధృతంగా పోరాడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ ఎంపీలను ఆదేశించారు. అక్కడ ఫలితం లభించకపోతే అంతిమంగా న్యాయ పోరాటానికి దిగుతామని తెలిపారు. మరోసారి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని చంద్రబాబు పార్టీ ఎంపీలను ఆదేశించారు. విభజన చట్టంలోని హామీల సాధన కోసం గతంలో కన్నా విభిన్నంగా పార్లమెంట్లో పోరాటం చేయాలని టీడీపీ ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. విభజన హామీల విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్న చంద్రబాబు పోరాటంలో తరువాత దశ చేపట్టాలని సూచించారు. కేంద్రంపై అన్ని వైపుల నుంచి ఒత్తిడిని తీవ్రం చేయాలని ఎంపీలకు సూచించారు. ఏపీకి జరిగిన అన్యాయంపై బీజేపీ, కాంగ్రెస్ మినహా అన్ని పార్టీల మద్దతు కోరాలని, ఈ విషయంలో తాను ప్రతిపక్షాల నేతలకు ఫోన్ చేసి మాట్లాడతాను అన్నారు చంద్రబాబు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై రూపొందించిన పుస్తకాన్ని, సీఎం రాసిన లేఖను వారికి అందిస్తారు. అవిశ్వాసానికి మద్దతు కోరనున్నారు. వైసీపీ ఎంపీల రాజీనామాల వల్ల బీజేపీకే మేలు జరిగిందని విశ్లేషించారు. ఇప్పుడు సభలో బీజేపీ బలం పడిపోయింది. వైసీపీ ఎంపీల రాజీనామాలను ఆమోదించడంతో కేంద్రం మైనార్టీలో పడే ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఇప్పుడు వైసీపీ ఎంపీలు సభలో ఉండి అవిశ్వాసంపై ఓటింగ్ జరిగితే ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వచ్చేది అని తెలిపారు. ఏవేవైతే చేయలేదో వాటి గురించి కంటిన్యూస్ గా ఫైట్ చేస్తా ఉన్నాం. మన ధర్మ పోరాటాలు అన్ని కూడా చేస్తా ఉన్నాం. అవి ఈసారి ఇంకా ఇంటెన్సిఫై చేసి డిమాండ్ చేయాలి అనేది ఒక డెసిషన్ తీసుకున్నాం. ఆ డెసిషన్ లో భాగంగానే నో కాన్ఫిడెన్స్ మోషన్ ఫస్ట్ పెట్టి దాన్ని మూవ్ చేసి మేము వర్కౌట్ చేయాలనేది ఒక మేజర్ డెసిషన్. అది తీసుకున్నప్పుడు మా ప్రతిపక్షం ఎవరైతే ఉన్నారో ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు బీజేపీకి ఏ విధంగా సహాయపడ్డారు అని అంటే, ఐదుగురిని మళ్ళీ ఎలక్షన్స్ రాకుండాను 5 మెంబర్స్ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయించిన సమయం ఎలా ఉందంటే, కేవలం బీజేపీ వాళ్ళకి అబ్సల్యూట్ మెజారిటీని ప్రూవ్ చేసుకోవడానికి సహాయపడిన విధంగా ఉంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగియగానే విభజన చట్టం, హామీల అమలు కోసం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. కేంద్రంపై మళ్లీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలి అని ఆదేశించారు. నేటి నుంచి ఢిల్లీలో కాంగ్రెస్ మినహా మిగిలిన విపక్ష నేతలను కలిసి మద్దతు కోరమని సూచించారు. చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ ఎంపీలు బృందాలుగా ఏర్పడి అన్ని రాష్ట్రాలకు వెళ్లి బీజేపీ, కాంగ్రెస్ మినహా ఇతర అన్ని పార్టీల ఎంపీలను కలవాలి అని నిర్ణయించారు.